కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయ రంగం. మేఘం సముద్రాన్ని ఆశ్రయించి నీరు నింపుకుంటుంది, మంచి నీటిని వర్షిస్తుంది, ప్రాణుల దాహార్తిని తీరుస్తుంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాతలకు అమితానందం కల్పించే ఓ వర్షించే మేఘం లాంటివారు. రైతుల మొహాల్లో సంతోషం వెలిగించే ఓ తొలకరి చినుకు వంటివారు. ఎన్ని కష్టాల్లో చిక్కుకున్నా మంచివాడి స్వభావం మారదు, స్థిరంగా ఉంటుంది. కర్పూరాన్ని మండించినా అది సువాసనలే వెదజల్లుతుంది. అదేవిధంగా అన్ని అన్నదాతకు అన్నీ తానై వారికి అడుగడుగునా అండగా ఉంటూ మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం రైతు బాంధవ ప్రభుత్వంగా ముందుకు సాగుతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అన్నం పెట్టే రైతన్నకు తోడ్పాటుగా నిలిచి భూమిపుత్రుల రుణం తీర్చుకుంటున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా, ప్రధానమంత్రి కిసాన్ యోజన 2020-21 సంవత్సరంలో 13,500 రూపాయల చొప్పున రైతులకు మాత్రమే కాకుండా కౌలుదారులు మరియు అటవీ భూముల సాగు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని చెప్పవచ్చును. మన ప్రభుత్వం 1,54,000 కౌలుదారులు మరియు అటవీ భూముల సాగు రైతుల కుటుంబాలతో కలుపుకొని మొత్తం 51,59,000 అర్హత గల రైతు కుటుంబాలకు 6,928 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం అందజేసింది. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా, ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా 2021-22 7,400 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందజేయడానికి ప్రతిపాదిస్తున్నాను. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా. రైతులపై ఒక్క రూపాయి కూడా భారం లేకుండా ఉచిత పంట బీమాను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఈ పంట బీమా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్దు నుంచే చెల్లించబడుతుంది. ఖరీఫ్ 2020కి సంబంధించిన బీమాను త్వరలోనే చెల్లిస్తామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. బీమా చెల్లింపులను ఇంత వేగంగా చెల్లించడం మరియు నేరుగా రైతుల ఖాతాలలోకి జమ చేయడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇదే ప్రథమం. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకానికి 2021-22 సంవత్సరానికి 1,802,82,00,000 రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. అర్హత గల అందరి రైతులకు బీమా సదుపాయాలు అందించుట కొరకు ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే ప్రభుత్వ కంపెనీని స్థాపిస్తున్నాం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు. బ్యాంకులకు విడుదల చేయడానికి బదులుగా అర్హత గల రైతుల బ్యాంకుల ఖాతాలోనే వడ్డీ రాయితీ మొత్తాన్ని పారదర్శకంగా మన ప్రభుత్వం ఇప్పుడు నేరుగా జమ చేస్తుంది. 2014-15 నుంచి 2018-19 వరకు చెల్లించవలసి ఉన్న బకాయిలను 51,84,000 రైతుల ఖాతాలలోకి 688 కోట్ల రూపాయలు జమ అయ్యేటట్లుగా మన ప్రభుత్వం చెల్లించింది. 2021-22 సంవత్సరం కోసం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలకై 500 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు. ప్రభుత్వం 10,544 గ్రామీణ మరియు 234 పట్టణ డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇవి సమీకృత వ్యవసాయ పెట్టుబడి కేంద్రాలు మరియు రైతు విజ్ఞాన కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను వ్యవసాయ మరియు ఉద్యానవన పంటల ఉత్పత్తుల సేకరణ కేంద్రాలుగా కూడా మన ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం 2020 ఖరీఫ్ సమయంలో రైతు భరోసా కేంద్రాల స్థాయిలో 4,000 సేకరణ కేంద్రాలు ప్రారంభించబడ్డాయి. రైతుల రవాణా ఖర్చును ఆదా చేస్తూ గ్రామ స్థాయిలోనే కనీస మద్దతు ధరను నిర్ణయిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని నేను గౌరవ సభకు తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి 5,806 కోట్ల రూపాయల విలువైన 16.46 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ వస్తువులు సేకరించడం జరిగింది. ఇందులో లాక్డౌన్ వ్యవధిలోనే 2,582 కోట్ల విలువైన సేకరణ జరిగింది. ఈ సేకరణ రైతులకు సకాలంలో సహాయాన్ని అందించేందుకు మరియు రైతుల సంక్షేమానికి మన ప్రభుత్వ నిబద్ధతకు ఉదాహరణని
గౌరవ సభకు తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం వ్యవసాయ మరియు ఉద్యానవన ఉత్పత్తుల మార్కెట్ జోక్యం కోసం 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. 2021-22 సంవత్సరానికి ధరల స్థిరీకరణ నిధి భర్తీ కోసమై 500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను. డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ టెస్టింగ్ ల్యాబ్స్ రైతుల పరిసర ప్రాంతాలలో నాణ్యమైన పరీక్షా సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం నియోజకవర్గ స్థాయిలో 147 ప్రయోగశాలలు, జిల్లా స్థాయిలో 11 ప్రయోగశాలలు, 4 ప్రాంతీయ కోడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సమీకృత ప్రయోగశాలలు నాణ్యమైన పెట్టుబడి లభ్యతను నిర్ధారిస్తాయి మరియు తద్వారా పంట ఉత్పాదకతను పెంచడంలో సహాయపడతాయి. ఈ ప్రయోగశాలలు 2021 ఖరీఫ్ చివరి నాటికి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాయి. నేను డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ టెస్టింగ్ ల్యాబ్స్ స్థాపన కొరకు మరియు పనితీరు కొరకు 2021-22 సంవత్సరానికి గాను 88.57 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయ యాంత్రీకరణ. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు రైతు భరోసా కేంద్రాల స్థాయిలో ఫామ్ గేట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో ప్రయోజనాలు గల సదుపాయ కేంద్రాలు అనే భావనను తీసుకువచ్చింది. గ్రామ స్థాయిలో 10,246 కస్టమ్ నియామక కేంద్రాలు, నియోజకవర్గ స్థాయిలో 151 హైటెక్ హై వాల్యూ ఫామ్ మెషినరీ హబ్ల ఏర్పాటు చురుకైన పురోగతితో కొనసాగుతున్నాయి. వ్యక్తిగత పనిముట్లు, నీడ్ బేస్డ్ సిహెచ్సీలు, కంబైన్డ్ హార్వెస్టర్లు, ప్రాథమిక మరియు ద్వితీయ ప్రాసెసింగ్ యూనిట్ల విలువలు పెంచడానికి వ్యవసాయ యాంత్రీకరణ శిక్షణా కేంద్రంను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడమైనది. వ్యవసాయ యాంత్రీకరణకు 2021-22 సంవత్సరానికి గాను 739.46 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పశుగణాభివృద్ధి, పాడి మరియు మత్స్య పరిశ్రమ. పాడి అనగానే మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ వర్గీస్ కురియన్ గారి అమూల్య వాక్యాలు గుర్తుకొస్తున్నాయి. అమూల్ అంటే ఏమిటి? ఇది ఖచ్చితంగా పాల గురించి మాత్రమే కాదు, మన గ్రామీణ వ్యవస్థలోని సామాజిక మరియు ఆర్థిక